హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్. మీరు చూస్తున్నారు షోహేబ్ రిడ్స్. సో ఫ్రెండ్స్, నేను ముందుగా సారీ చెప్పాలి, ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోస్ అనేది చేయలేదు. సో దానికోసం నేను సారీ చెప్తున్నాను. సో ఈ రోజు వీడియో అనేది స్ప్లాష్ ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఎడిటింగ్. సో ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూస్తే ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ముందుగా ఇమేజ్ అనేది తీసుకొని స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. స్నాప్సీడ్ ఓపెన్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి దీన్ని ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇమేజ్ బ్రైట్నెస్ మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కాంట్రాస్ట్ 20, సాచురేషన్ 5, అంబయనిసి 10, అలాగే హైలైట్స్ కూడా 10, షాడో 5, వామ్త్ వచ్చేసి 5. ఓకే, డన్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ టూల్స్లోకి వెళ్ళేసి డీటెయిల్స్లోకి వెళ్ళేసి దీన్ని కరెక్ట్గా మీ ఇమేజ్కి తగ్గట్టు సెట్ చేసుకోవాలి. టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లోకి వెళ్ళేసి ఇమేజ్ కలరైజ్ని సెట్ చేసుకుంటున్నాను. బ్లూని లైట్గా ఇంక్రీజ్ చేశాను. దీని ఆర్జీబీని లైట్గా సెట్ చేసుకుంటాను. ఓకే, డన్ చేస్తాను. సేమ్ టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇంకోసారి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. బ్రైట్నెస్ వదిలేసాను, కాంట్రాస్ట్, షాడో అండ్ వామ్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటాను. వామ్ని మైనస్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, పిక్ అనేది చూసారు కదా, బిఫోర్ ఆఫ్టర్. ఈ పిక్ని నేను డన్ చేస్తాను. ఇప్పుడు డన్ చేసుకున్న పిక్ని ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకుంటాను. ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకొని దీని స్కిన్ మొత్తం స్మూత్ చేసుకుంటాను. ఏ బ్రష్ యూస్ చేయాలో తెలుసు కదా, స్మజ్లో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్. దీని ఫ్లో అనేది తగ్గించుకొని దీన్ని కరెక్ట్ సైజ్కి సెట్ చేసుకొని స్కిన్ పైన అప్లై చేస్తాను. ఓకే, స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకొని అప్లై చేసుకోండి. మీరు ఫేస్ పైన డ్రా చేసేటప్పుడు మాత్రం ఇమేజ్ డీటెయిల్స్ అనేది పోకుండా చూసుకోండి. ఇమేజ్ డీటెయిల్స్ అంటే డార్క్ సర్కిల్స్, ఆ కళ్ళకాడ కనిపిస్తున్నాయి కదా, సో వాటిని డ్రా చేయకండి, ఎందుకంటే అవి ఫుల్ డీటెయిల్గా కనిపించాలి దానికోసం. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా చేయండి. ఒకే విధంగా అయిన తర్వాత నేను దీని బ్రష్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసుకొని వైట్ ఉంది కదా, అక్కడ ఐస్ కాడ వైట్ ఉంటుంది కదా, దాన్ని డ్రా చేసుకుంటున్నాను. ఒకే, డ్రా చేసుకున్న తర్వాత ఐ కలర్ అనేది సెట్ చేసుకొని సేమ్ అదే బ్రష్ని సైజ్ సెట్ చేసుకొని డ్రా చేయండి. నేను బ్రష్ స్ట్రెంగ్త్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా డ్రా చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ కడికి వెళ్దాం. సో డీటెయిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సర్కిల్స్ అవి ఉంటాయి కదా, డార్క్ సర్కిల్స్ అలాంటివి. సో అయ్యే, సో దీనికోసం నేను స్మజ్లో ఫస్ట్ సెకండ్ లైన్లో ఫస్ట్ బ్రష్ని యూస్ చేస్తాను. దీని సైజ్ అనేది డౌన్ చేసి ఫ్లో అనేది కూడా డౌన్ చేస్తాను. స్ట్రెంగ్త్ వచ్చేసి 10కి అలా సెట్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను సైజ్ తగ్గించుకొని డ్రా చేస్తాను. చూసారుగా, సేమ్ ఇదే విధంగా డ్రా చేయండి. మీకు ఒకవేళ ఫ్లో స్ట్రెంగ్త్ సరిపోలేదంటే ఇంక్రీజ్ చేసుకోండి.
సో డీటెయిల్స్ అనేది చేయడం కంప్లీట్ అయిన తర్వాత నేను కళ్ళల్లో బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని డ్రా చేసుకుంటాను నేను సేమ్ బ్రష్ యూజ్ చేసి. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను హెయిర్ గ్రోత్ రా చేసుకుంటున్నాను. హెయిర్ కోసం మధ్యలో ఫస్ట్ లైన్ ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను హెయిర్ మీద ఎక్కువ డ్రా చేయట్లేదు, జస్ట్ లైట్గా డ్రా చేస్తున్నాను. ఒకే విధంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. నేను ముందుగా లేయర్స్లోకి వెళ్ళేసి ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకున్నాను. ఆ ఎంటీ లేయర్ని పైన పెట్టేసి దీన్ని బ్లాక్ కలర్లోకి సెట్ చేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి హాఫ్ టూన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం షేప్ ఉంది కదా అక్కడ దాకా మనం ఏ టూల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ముందుగా ఈ విధంగా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను స్ప్లిటర్లో ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని ఫ్లో అనేది ఇంక్రీజ్ చేశాను ఫుల్ 100కి. ఓకే, మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా డ్రా చేస్తాను. ఈ విధంగా మీరు ఏ టూల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ పిక్ని ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో ఆ పిక్ ఆ టూల్ అనేది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. సో నేను లైట్గా ఈ విధంగా డ్రా చేశాను. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి మేము డ్రా చేసిన లేయర్ని డౌన్ చేసి మన మెయిన్ లేయర్ని దీని బ్లైండింగ్ మోడ్ అనేది లైట్లో సెట్ చేసుకోవాలి. లైట్లో సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. దీన్ని స్క్రీన్లోకైనా కలర్ ర్యాగ్లోకైనా లైన్ ర్యాగ్లోకైనా దేంట్లోకైనా సెట్ చేసుకోవచ్చు. సో చూసారుగా ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు మనం చేసిన లేయర్ని. ఓకే, నేను మామూలుగా సెట్ చేస్తున్నాను. దీనికి మీరు ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎరేజ్ తీసుకొని, ఎరేజర్ టూల్ ఉంటుంది కదా సైడ్, దాన్ని తీసుకొని మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ విధంగా చేసుకున్నాను, ఇవి మాత్రం చాలు నాకు. సో నేను ఈ పిక్ని సేవ్ చేసుకుంటున్నాను. మనం సేవ్ చేసుకున్న పిక్ని నేను బోన్ ఫైర్ ఫోటో ఎడిటర్లో ఓపెన్ చేసుకుంటున్నాను. దీంట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లో వెళ్ళేసి ఫ్యాన్సీ అని ఉంటుంది కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. చూసారుగా సైడ్ మొత్తం బ్లర్ అవుతుంది, ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను పిక్ని లైట్ రూమ్లో షేర్ చేసుకుంటున్నాను. పిక్ అనేది లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ప్రొఫైల్స్ కనిపిస్తుంది కదా కింద, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని ఎఫెక్ట్ అనేది దేంట్లో కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆర్టిస్టిక్ 5కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని ఫ్లో అనేది నేను తగ్గిస్తున్నాను. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకొని డన్ చేస్తున్నాను. ఇప్పుడు కలర్స్ ఉంది కదా లైట్ పక్కన కలర్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని టెంప్ని -5కి చేశాను, సాచ్యురేషన్ +5. ఓకే, టెంప్ని వైబ్రెన్స్ని లైట్గా మైనస్ చేశాను, దీన్ని కూడా 5కి సెట్ చేసుకున్నాను. టిన్ని +5కి సెట్ చేసుకున్నాను. మిక్స్లోకి వెళ్ళేసి దీని ఆరెంజ్ సాచ్యురేషన్ని లైట్గా ఇంక్రీస్ చేసి లూమినసిటీని కూడా లైట్గా ఇంక్రీస్ చేస్తాను. ఆరెంజ్ అనేది మన స్కిన్ కలర్ ఫ్రెండ్స్. దీని లూమినసిటీ కూడా లైట్గా ఇంక్రీస్ చేశాను, అలాగే దాని పక్క కలర్ కూడా. బ్లూ డ్రెస్ ఉంది కాబట్టి దీన్ని నేను లూమినసిటీ లైట్గా ఇంక్రీస్ చేసి సాచ్యురేషన్ని లైట్గా ఇంక్రీస్ చేశాను. ఓకే, రెడ్ కూడా లైట్గా ఇంక్రీస్ లూమినసిటీ లైట్గా ఇంక్రీస్ చేశాను, గ్రీన్ మైనస్ చేస్తున్నాను. సాచ్యురేషన్ మైనస్ చేసి లూమినెస్ని లైట్గా ఇంక్రీస్ చేశాను. ఓకే, మిక్స్లో కంప్లీట్ అయింది. ఇంకా లైట్లోకి వెళ్ళేసి దీని కర్వ్స్ని సెట్ చేసుకోవాలి. బ్లూని లైట్గా మైనస్ చేశాను. ఓకే, ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అని లైట్గా ఇంక్రీస్ చేశాను, హైలైట్స్ని మైనస్ చేశాను, షాడోని కూడా మైనస్ చేశాను. ఓకే, వైట్ బ్లాక్ని ఇంక్రీస్ చేసుకుంటున్నాను.
కలర్స్ పక్కన ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లారిటీని ఇంక్రీజ్ చేశాను, విగ్నిట్ని మైనస్ చేశాను, మిడ్ పాయింట్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను, ఫెదర్ని కూడా ఇంక్రీజ్ చేశాను. సో దీంట్లో పక్కన దాని పక్కన డీటెయిల్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి నేను నాయిస్ రేడియేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను, కలర్ నాయిస్ రేడియేషన్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేశాను, కాంట్రాస్ట్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో పిక్ అనేది కంప్లీట్ అయింది, బిఫోర్ పిక్ ఆఫ్టర్ పిక్. సో పిక్ అనేది కంప్లీట్ అయింది, చూసారు కదా ఫ్రెండ్స్, మన పిక్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. నేను ఈ పిక్ని సేవ్ చేసుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.